విశాఖ ఏజెన్సీలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని మావోయిస్టులు హత్య చేసిన 4 రోజులకు ఇక్కడ పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. కూంబింగ్ పేరుతో భద్రతా బలగాలు ఏజెన్సీని జల్లెడ పడుతుండటంతో మన్యం నివ్వురుగప్పిన నిప్పులా ఉంది. జరిగిన ఘటనపై ఇవాళ విశాఖలో డీజీపీ సమీక్షిస్తున్నారు. ఈ మీటింగ్లో మావోయిస్టుల ఏరివేతతో పాటుగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పర్యటన, రూట్ మ్యాప్ కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఎమ్మెల్యే అలాగే మాజీ ఎమ్మెల్యేలపై మావోయిస్టులు పాల్పడిన దుశ్చర్య తర్వాత 4 రోజుల తర్వాత అరకు కొంత ప్రశాంతమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల మొత్తాన్ని కూడా గ్రేహౌండ్స్ బలగాలు, అలాగే యూనిఫైడ్ గ్రేహౌండ్స్ బలగాలు మొత్తం జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టులు ఒక ప్రభుత్వంలో ఏదైతే అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే అలాగే మాజీ ఎమ్మెల్యేను కాల్చి చంపడంతో మొత్తం ఈ ప్రాంతం అంతా ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏజెన్సీ చరిత్రలో దాదాపుగా అనేక ఘటనలు జరిగినప్పటికీ కూడా ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కూడా దారితీసిందని చెప్పుకోవచ్చు. ఆ రోజు పరిస్థితి చూస్తే అరకులోని అరకు పోలీస్ స్టేషన్ కావచ్చు, డుమ్రిగూడ పోలీస్ స్టేషన్ కావచ్చు, పూర్తిగా ఆ ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఎవరైతే వారి కార్యకర్తలు అవ్వచ్చు, అలాగే వారి మీద అభిమానంతో ఉన్న స్థానిక ప్రజలు కావచ్చు, ఇక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తం నిఘా పెట్టిన పరిస్థితి ఉంది. ఏజెన్సీ మొత్తాన్ని కూడా అంటే మావోయిస్టులు నేరుగా అరకు అరకుకి సమీపంలో అంటే డుమ్రిగూడ ప్రాంతానికి వచ్చి ఇలా దాడికి పాల్పడటంతో మొత్తం ఇదంతా పెద్ద తీవ్ర సంచలనం రేకెత్తిందని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లోనే ప్రధానంగా పోలీసుల వైఫల్యం అనేది, నిఘా వైఫల్యం అనేది కనబడుతుంది అనేది కూడా అటు పోలీసు వర్గాలు కూడా పోస్టుమార్టం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మావోల కదలికలపై పూర్తి స్థాయిలో మొత్తం నిఘా పెట్టాలి. ఏదైతే ఈ ఘటన జరిగిన తర్వాత చాలా చాకచక్యంగా సులువుగా వారు అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయిన పరిస్థితుంది అని పోలీసులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ఒడిశా బోర్డర్లో ఉన్న సరిహద్దు ప్రాంతం మొత్తాన్ని కూడా పూర్తిగా పోలీసులు మొత్తం జల్లెడబడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే గ్రేహౌండ్స్ బలగాలతో పాటు యూనిఫైడ్ గ్రేహౌండ్స్ బలగాలు కూడా రంగంలో దిగాయి. ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ 3 ప్రాంతాల్లో కూడా ఏదైతే అటవీ ప్రాంతం ఉందో పూర్తిగా జల్లెడబడుతున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నేతలందరికీ కూడా భద్రత విషయం మీద పూర్తిగా పోలీసులు ఆంక్షలు విధించారు. వాళ్ళందరికీ కూడా చాలామంది నేతలు తమకు సమాచారం ఇవ్వకుండా ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా మీకు థ్రెట్ ఉందని పలుమార్లు వాళ్ళు వీళ్ళకి పోలీసులకు, స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు అన్నది వాళ్ళ ఆరోపణ. ఈ నేపథ్యంలో కిడారి సర్వేశ్వరరావు అలాగే సివేరి సోమ హత్యల అనంతరం ఏదైతే మావోయిస్టులు వాళ్ళ మీద కాల్పులు జరిపారో ఆ ఘటన తర్వాత మొత్తం ఇక్కడ వాళ్ళ ప్రజాప్రతినిధుల భద్రత, అలాగే మావోయిస్టుల హిట్లిస్టులో ఎవరైతే ఉన్నారని భావిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడంతో పాటు భద్రత పెంచారని కూడా మనకు పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే చూస్తే అటు అధికారంలో ఉన్న ఇక్కడ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కావచ్చు, అలాగే మంత్రి అయ్యన పాత్రుడు కావచ్చు, మాజీ మంత్రి బాలరాజు, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ నేత లోకుల గాంధీ, ఇలాగే దాదాపుగా సుమారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి కానీ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కానీ మండల గ్రామ స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా వీళ్ళందరూ మొత్తం పోలీసుల నుంచి భద్రతను పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పాడేరు ఎమ్మెల్యే గిడ్డీశ్వరి కూడా అదనంగా 6 భద్రతా సిబ్బందిని పెంచిన పరిస్థితి ఉంది. అలాగే అందరినీ కూడా ప్రధానంగా హెచ్చరించారు, మీరెవరు ఏజెన్సీ ప్రాంతంలో ఉండవద్దు, మీరందరూ కూడా మైదాన ప్రాంతంలోకి వచ్చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు చెప్పకుండా బయటికి కదలడానికి వీల్లేదు, ఎప్పటిలాగే నోటీసులు జారీ చేస్తున్నారు కదా అని చాలా సులువుగా ఈ వ్యవహారాన్ని తీసుకోవడానికి వీల్లేదని కూడా చెప్తున్నారు. అయితే పలువురు నేతలు పోలీసులు చెప్తున్న మాటలను ఖాతరు చేయనప్పటికీ కూడా దీని మీద కఠినంగా వ్యవహరించాలని పోలీసు శాఖ నుంచి ఆదేశాలు అందిన పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ ఘటన అనంతరం అమెరికా పర్యటనలో ఉన్న డీజీపీ ఆల్రెడీ విశాఖకు చేరుకున్నారు. విశాఖకు వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఏజెన్సీలో పర్యటిస్తారని సమాచారం ఉంది. కానీ ఇక్కడ దాకా వస్తారా లేదంటే విశాఖలోనే ఉన్నతాధికారులతో ఈ మొత్తం ఘటన అంటే హత్య ఉదంతం కావచ్చు, హత్యకు ముందు, హత్య జరిగిన తర్వాత అసలు మావోల కదలికల పరిస్థితులు ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా మొత్తం ఆ శాఖతో ఒక ఏదైతే సమీక్ష నిర్వహించే పరిస్థితి ఉందని చెప్తున్నారు. మరోవైపు రేపు
నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ కూడా విశాఖ పర్యటనకు వస్తారన్నారు. అయితే ఆయన వచ్చిన సమయంలో ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చి ఏదైతే పాడేరులో ఉన్న కెడారి సర్వేశ్వరరావు అలాగే అరకులో ఉన్న సివేరు సోమ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారా లేదంటే వారినే విశాఖకు పిలిపించి అక్కడ వారిని ఓదారుస్తారా అనేది కూడా ఇంకా స్పష్టత రాని పరిస్థితుంది. అలాగే 28వ తారీఖున ఈ నెల 28న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖకు వస్తారని సమాచారం ఉంది. ఆ సమయంలో కూడా అంటే ఆయన ఇక్కడ నేరుగా ఈ ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి కుటుంబాలను పరామర్శించి మేము మీకు ఉన్నామనే ధైర్యం చెప్పి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదనే ఒక భరోసా కల్పిస్తారా లేదంటే వారిని అక్కడికి విశాఖకే పిలిపించి మాట్లాడతారా వాళ్ళకి ఎలాంటి ఏ రకంగా అండగా ఉంటామని హామీ ఇస్తారనే దాని మీద ఇటు మొత్తం చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అటు బాధితుల కుటుంబాలు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం అలాగే పార్టీ కూడా తమను ఆదుకుంటుందని అయితే ఈ మొత్తం వ్యవహారం మీద ఈరోజు విశాఖలో డీజీ మొత్తం దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో సమీక్ష అలాగే సీఎం నారా లోకేష్ వీళ్ళ పర్యటనలకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఒకటి రూపొందించే పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో అసలు మావోయిస్టులు ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే రామగూడ ఎన్కౌంటర్ ఉందో రామగూడ ఎన్కౌంటర్ తర్వాత మావోల ప్రాబల్యం చాలా వరకు తగ్గింది. ముఖ్యంగా అరకు సమీప ప్రాంతాల్లో అంతగా లేదు అని పోలీసులు భావిస్తున్న సమయంలో ఏదైతే 4 రోజుల క్రితం లిబర్టీ పుట్టు దగ్గర మావోయిస్టులు చేసిన ఆ ఘటన ఏదైతే ఎమ్మెల్యే అలాగే మాజీ ఎమ్మెల్యేని కాల్చి చంపారో ఆ ఘటన తర్వాత మొత్తం అంటే భద్రతా వైఫల్యం కావచ్చు లేదంటే నిఘాలో వీళ్ళు ఎవరైతే పూర్తిగా నిఘా పెట్టలేకపోయారనే ఒక విమర్శలు అయితే వినబడుతున్నాయి. దీని మీద కూడా పోస్ట్ మార్టం చేసుకోవడంతో పాటు మొత్తం అసలు ఏం జరిగింది వీళ్ళు ఎక్కడెక్కడ అసలు ఎలా వచ్చారు ఎలా వీళ్ళందరూ పారిపోయారు అసలు ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది వీళ్ళ పూర్తి వివరాలను సేకరించే పనిలో కానీ వాళ్ళు ఎటువైపు వెళ్ళారనే కదలికలను గుర్తించే పనిలో కానీ పడినట్టు పోలీసులు పూర్తిగా నిఘా పెట్టారని చెప్పుకోవచ్చు. గ్రేహౌండ్స్ బలగాలు అలాగే స్పెషల్ పార్టీలు కూడా మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాలను కూడా మొత్తం అణువణువున గాలిస్తున్నాయి. అలాగే చాలా చోట్ల సిగ్నల్స్ అంటే సిగ్నల్స్ లేని ప్రాంతాలని మావోయిస్టులు తమ అడ్డాగా మార్చుకుని అంటే చాలా రోజుల తర్వాత తమ ఉనికిని చాటుకోవడానికి చేసిన ఈ ప్రయత్నంతో మొత్తం అటు పోలీసులు ఇటు ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు కూడా ఉలిక్కిపడాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మావోలను ఎలా కట్టడి చేయాలనే దాని మీద ఒక పూర్తిగా ఒక వ్యూహాలు రచించుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. దీని మీద పోలీసు వర్గాలు కూడా తీవ్రంగా చర్చ జరుపుతున్నాయి సమీక్షలు చేస్తున్నాయి. అంటే దీని మీద ఒక పోస్ట్ మార్టం చేసి అసలు ఎలా జరిగింది ఏంటి దీన్ని ఎలా ఇది చేయాలి భవిష్యత్తులో ఈ ఘటనకు పాల్పడిన వాళ్ళని మీద ఎలా వాళ్ళని ఎలా ప్రతీకార చర్య అనేది తీసుకోవాలనే దాని మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంత ఘటన జరిగిన తర్వాత ఏదైతే అరకులో ఇంత స్థాయి ఇలాంటి వాతావరణం అయితే ఎప్పట్లో గతంలో కూడా ఎప్పుడూ లేదనే అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అలాగే మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు ప్రజా జీవితాలకు చాలా దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అంటే మారుమూల ప్రాంతాల్లో అయితే చాలా వరకు బయటికి రాని పరిస్థితి. లిబర్టీ పుట్టు అనేది ప్రధాన రహదారికి దగ్గరగానే ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఒక పబ్లిక్ రోడ్డు మీద పబ్లిక్గా వాళ్ళిద్దరిని కాల్చి చంపేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక్కడ సంచలనం కూడా రేగించింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ స్థానికంగా పైకి చెప్పుకోలేనప్పటికీ కూడా ఇక్కడంతా భయం గుప్పిట్లోనే ఈ ప్రాంతం ఉందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ హరితో అశోక్, ఎన్టీవీ విశాఖ జిల్లా.